బుల్టన్ లో ఇక డీటెయిల్స్ చూస్తే దేశ రాజకీయాల విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఆలోచనలో మార్పు వచ్చినట్టు తెలుస్తుంది. మొన్నటిదాకా బీజేపీపై ఒంటి కాలుపై లేచిన కేసీఆర్ కొన్ని రోజులుగా ఆ పార్టీ పేరు కాకుండా కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో కేంద్రంలో బీజేపీని ఓడించేందుకు ఏకమవుతున్న ప్రతిపక్షాల కూటమితో జట్టు కట్టేందుకు వెనగడుగు వేస్తున్నారన్న అభిప్రాయాలు వస్తున్నాయి. వాటికి బలం చేకూర్చేలా ఈ నెల 23న పాట్నాలో జరిగే ప్రతిపక్షాల సమావేశానికి సీఎం కేసీఆర్ ప్రముఖ ప్రతిపక్ష పార్టీలను ఉమ్మడి వేదికపైకి తీసుకొచ్చిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు కేసీఆర్ ఈ విషయాన్ని తెలియజేశారు. కాంగ్రెస్ ఉన్న ప్రతిపక్షాల భాగం అయ్యేందుకు కేసీఆర్ ఇష్టపడడం లేదని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. కేసీఆర్ ఎప్పుడూ కాంగ్రెసేతర బీజేపీతర ఫ్రెండ్ గురించే మాట్లాడారు. పాట్నాలో జరిగే సమావేశం ఆయన భావిస్తున్న ప్రాథమిక సూత్రానికి విరుద్ధంగా ఉంది. ఆయన కాంగ్రెస్ తో వేదిక పంచుకోబోరని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత చెప్పినట్లు ఓ ఆంగ్ల పత్రిక కథనం ప్రచురించింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు కాంగ్రెస్ పార్టీనే ప్రధాన పోటీదారుగా భావిస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ ప్రతిపక్షాల సమావేశానికి గైర్హాజరవుతున్నారని తెలుస్తోంది. ప్రధాన ప్రతిపక్షంగా భావిస్తున్న పార్టీతో ఉమ్మడి వేదికను పంచుకోవటం ఎన్నికల సంవత్సరంలో ఓటర్లకు విరుద్ధమైన సంకేతాలను పంపుతోంది. తెలంగాణ సాహితీ వేదిక ఆధ్వర్యంలో ప్రపంచ మహాసభలు నిర్వహించిన ఘనత సీఎం కేసీఆర్ ది అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఈ నెల 11వ తేదీన అన్ని జిల్లాల్లో సాహితీ వేడుకలు నిర్వహించనున్నారని తెలిపారు. దేశంలోని అన్ని రంగాల్లో తెలంగాణ రోల్ మోడల్ గా సీఎం కేసీఆర్ మార్చారని మంత్రి చెప్పారు. గత ప్రభుత్వాలు తెలంగాణ కవులను అవమానపరిచాయన్నారు. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా సాహితీ దినోత్సవం నిర్వహిస్తున్నామని వెల్లడించారు. సాహితీ ఉత్సవాల్లో భాగంగా 3 విభాగాల్లో తెలుగు ఉర్దూ భాషల్లో పోటీలు ఉంటాయన్నారు. కవులకు గుర్తింపు ఇవ్వాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి చెప్పారు. కవులు సాహితీవేత్తలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఉత్తమ కవితలను పుస్తక రూపంలో తెస్తామని హామీ ఇచ్చారు. గౌరశంకర్ గారు చిన్ననాటి నుంచి ఆయన గొప్ప సాహితీవేత్త, కవి, ఎన్నో గ్రంథాలు రచించారు. ఆయనకే ఈరోజు చైర్మన్ గా తెలంగాణ సాహిత్య అకాడమీ ఏర్పాటు చేసినట్లు చరిత్ర. ఎన్నో అకాడమీలు ఏర్పాటు చేసి 5 అకాడమీలు ఏర్పాటు చేసి ఏ ఒక్క అకాడమీలో వాళ్ళనే పెట్టాడు. సంగీత నాటకం అంటే ఆ సంగీతం ఉన్నటువంటి వాళ్ళని, సాహిత్య అకాడమీ అంటే కవులను. అట్లా రసరాయ్ గారిని వారి బృందాన్ని పెట్టిన వ్యక్తి కనుక తెలంగాణ ఉద్యమంలో వారికి సాంస్కృతిక సారథిగా మన వరంగల్ జిల్లా వాసి తెలంగాణ చైర్మన్ సంగీత నాటక అకాడమీ దీపికా రెడ్డి గారిని, ఇక్కడ మాకు కూర్చున్నటువంటి మా డైరెక్టర్ వారు కూడా ఈ దీని పట్ల అభిమానం ఉన్నాడు కనుక దానికి డైరెక్టర్గా చేయడం, ఇట్లా ఎన్నో చేయడం వలన, ఎవరికి ఇష్టమైనటువంటి దానిలో పెట్టడం వలన, కొత్తగా నేర్చుకోకుండా అనుభవాన్ని అంతా దీనికి ఉపయోగపడేటట్టు చేయడమే ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. ఈరోజు ఆ రోజు ఉన్నటువంటి సాహిత్యోత్సవంలో 3 భాషలలో 33 జిల్లాలలో 3 భాషలలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. ఈ వేడుకల్లో భాగంగా శుక్రవారం చెరువుల పండుగ నిర్వహించారు. ఈ నేపథ్యంలో కరీంనగర్ జిల్లా ఆసిఫ్ నగర్ లో జరిగిన వేడుకల్లో మంత్రి గంగుల కమలాకర్ పాల్గొన్నారు. చెరువుల పండుగలో భాగంగా ఆయన నాటు పడవలో ప్రయాణించారు. అది కాస్త నీటిలో మునగడంతో ప్రమాదం జరిగింది. దీంతో వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తమై మంత్రిని సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చారు. ఈ ఘటనలో అక్కడున్న వారంతా షాక్ కి గురయ్యారు. అనూహ్య ఘటనతో మంత్రి కూడా అవాక్కయ్యారు. ఆ తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. అయితే అప్పటి వరకు పండుగ వాతావరణంలో సందడిగా సాగిన కార్యక్రమంలో ఒక్కసారిగా జరిగిన చిన్న అపశృతితో గందరగోళం నెలకొంది. అక్కడ వారికి ధైర్యం చెప్పి కార్యక్రమం జోష్ తో ముగిసేలా చేశారు. తెలంగాణ బీజేపీ కీలక నేత చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ హుటాహుటిన ఢిల్లీకి వెళ్లారు. హైకమాండ్ నుంచి పిలుపు రావడంతో ఆయన హస్తినకు చేరుకున్నారు. సాయంత్రం బీజేపీ పెద్దలతో సమావేశమయ్యారు. ఈటలకు కీలక పదవిని అప్పగించబోతున్నారనే ప్రచారం జరుగుతుంది. ప్రచార కమిటీ చైర్మన్ గా ఈటల సంతృప్తిగా లేరని, పదవి తప్ప అధికారం లేదని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాష్ట్ర స్థాయి పదవిని ఆయన ఆశిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఈటలకు రాష్ట్ర ప్రచార కమిటీ
బాధ్యతలను అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈటలకు కీలక బాధ్యతలను అప్పగించడంపై 2-3 రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడనుందని సమాచారం. మృగశిర కార్తీను పురస్కరించుకుని ఆస్తమా బాధితులకు బత్తిని కుటుంబీకులు తరతరాలుగా అందజేస్తున్న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభమైంది. సూర్యుడు మృగశిర నక్షత్రంలోకి ప్రవేశించే శుభతిథి ప్రకారం ఇవాళ ఉదయం 8 గంటలకు బత్తిని హరినాథ్ గౌడ్ నేతృత్వంలో హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వేదికగా పంపిణీ ప్రారంభించారు. ఈ కార్యక్రమం 24 గంటల పాటు నిర్విరామంగా కొనసాగనుంది. గురువారం సాయంత్రం వరకే దేశం నలుమూలల నుంచి సుమారు 25,000 మందికి పైగా ఆస్తమా బాధితులు తరలి రావడంతో మైదానం కిటకిటలాడుతోంది. వీరి సంఖ్య అంతకంతకు పెరుగుతుండటంతో జిహెచ్ఎంసీతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు అల్పాహారం, భోజనాలు, తాగునీరు సమకూరుస్తున్నాయి. చేప ప్రసాదం పంపిణీ కోసం రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ పర్యవేక్షణలో భారీ ఏర్పాట్లు చేపట్టారు. మత్స్యశాఖ 2.50 లక్షల కొర్రమీను చేప పిల్లల్ని సమకూర్చింది. బత్తిని కుటుంబీకులు సుమారు 5 లక్షల మందికి సరిపడేలా ప్రసాదాన్ని తయారు చేస్తున్నట్లు ప్రకటించారు. దివ్యాంగులు, వయోవృద్ధులు, చిన్నారుల కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. విఐపీల కోసం అదనంగా గాంధీ సెంటినరీ హాల్ వైపు 5 ప్రత్యేక కౌంటర్లు పెట్టారు. చేప ప్రసాదాన్ని గర్భిణీలు మినహా అందరూ స్వీకరించవచ్చని బత్తిని కుటుంబీకులు స్పష్టం చేశారు. రాష్ట్రంలో 13 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు కేంద్రం అనుమతి ఇవ్వడం హర్షణీయమని బండి సంజయ్ అన్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటుకు అనుమతి ఇవ్వడం సంతోషంగా ఉందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మన్సుఖ్ ఎల్ మాండవీయకి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. తెలంగాణ అభివృద్ధి పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనమన్నారు. తెలంగాణ అభివృద్ధి సంక్షేమం విషయంలో కేంద్రం ప్రత్యేక నిధులు ఇస్తోందని బండి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోయినా తెలంగాణ ప్రజల పట్ల మోడీకున్న అభిమానంతో తెలంగాణపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారని చెప్పారు. మెడికల్ కాలేజీల ఏర్పాటు విషయంలో కేంద్రం సహకరించడం లేదని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం పచ్చి అబద్ధమని, కేంద్ర నిధులతో తెలంగాణలో మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, ఈ మేరకు దరఖాస్తు చేసుకోవాలని కోరుతూ నాటి ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హర్షవర్ధన్ స్వయంగా లేఖ రాసినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. ఈ విషయంలో సైంధవుడులా అడ్డుకుండా కేసీఆర్ తిరిగి కేంద్రం సహకరించడం లేదనడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ములుగు జిల్లాలో రాజకీయం వేడెక్కింది. తనపై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్థానిక ఎమ్మెల్యే సీతక్క స్పందించారు. తనపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని సీతక్క డిమాండ్ చేశారు. రాష్ట్ర మంత్రులు కక్ష కట్టి తనను టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు. కర్ణాటక తరహా ఫలితాలు తెలంగాణలో రిపీట్ కాబోతున్నాయని ధీమా వ్యక్తం చేశారు. ములుగు నియోజకవర్గ ప్రజలే తన కుటుంబమని, తన ప్రజలకు కేటీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఏ పార్టీ వాళ్ళు తన ఇంటి గడప తొక్కినా, ఎవరు ఫోన్ చేసినా ఒకేలా స్పందిస్తానని తెలిపారు. ఎప్పుడు ప్రజల్లో తిరగని వారు ఎన్నికలు సమీపిస్తుండటంతో ఇవాళ వచ్చి ఇష్టానుసారం మాట్లాడుతున్నారని, ఇదంతా ప్రజలు గమనించాలని కోరారు. ఇవాళ తనను బీఆర్ఎస్ నేతలు టార్గెట్ చేశారని, అయినా తనకేం భయం లేదని, ఇచ్చిన హామీలు అమలు చేసి తనను ఎంత విమర్శించినా భరిస్తానని తెలిపారు. సిఎల్పి నేత బట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా ఇవాళతో 85వ రోజుకు చేరుకుంది. చందంపేట మండలం మురుపునూతల గ్రామం పొలంలో పనిచేస్తున్న వ్యవసాయ మహిళా కూలీల వద్దకు వెళ్లి బట్టి విక్రమార్క వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. డిండి మండలం బోయిన్పల్లి గ్రామం నుంచి పత్తి విత్తనాలు నాటడానికి అచ్చంపేట మండలం మురుపునూతల ఊరికి వచ్చామని వ్యవసాయ కూలీలు చెప్పారు. కేసీఆర్ ఇల్లు లేనటువంటి వాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చామని చెబుతున్నారు. మీకు వచ్చాయా అని బట్టి విక్రమార్క వారిని అడిగారు. తమ ఊర్లో ఒక్కరికి కూడా ఇల్లు రాలేదని మహిళలు బట్టితో తెలిపారు. తెలంగాణ వస్తే తమ బతుకులు బాగుపడతాయని, కొట్లాడి తెచ్చుకున్న తమ బతుకులలో ఎలాంటి మార్పు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మీకోసం కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, ఇండ్లు రుణమాఫీ, పింఛన్లు, పావల వడ్డీ రుణాలు తప్పనిసరిగా ఇచ్చి ఆదుకుంటామని మహిళా కూలీలకు బట్టి విక్రమార్క భరోసానిచ్చారు. సరేనా, రైట్ తల్లి, మీరు అంతా బాగున్నారు. ఇంద్రమరాజ్యం తెలుసు.
సిద్దిపేటకు చెందిన చికోటి మధుసూదన్ కేదర్నాథ్లో అన్నదాన సత్రం నిర్వహించారు. అనేక రాష్ట్రాల నుండి వచ్చిన భక్తులకి తెలంగాణ నిర్వాహకులు కమిటీ రోజుకి 6000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఎంతమంది భక్తులు వచ్చినా వారికి భోజనం ఏర్పాటు చేస్తానని కమిటీ చైర్మన్ చిక్కటి మధుసూదన్ తెలిపారు. అయితే ఎంతో మంది భక్తులు అన్నదానం చాలా బాగుందని చెప్పడం జరిగిందన్నారు. కేదర్నాథ్లోని శివాలయం దగ్గర తెలుగువారి అన్నదానం నిర్వహిస్తున్నామని చెప్పుకొచ్చారు. దక్షిణ భారతదేశంలోనే మొదటి లంగర్ సిద్ధిపేట ముందే ఉన్నది. భక్తిలో ఉన్నది, సేవలో ఉన్నది, కలిసి వేసి ఉండడంలో ఉన్నది, అభివృద్ధిలో ఉన్నది, అన్నింటా కూడా సిద్ధిపేట మనకు ఒక ఆదర్శంగా ఉంటూ ముందుకు పోతా ఉంటాం. 10 మంది మనం చూసి నేర్చుకునేంత గొప్పగా మన సిద్ధిపేటలో మన ప్రజలు అంత గొప్పవారు. మన ప్రజలు అంత ఆత్మీయులు, అంత సేవాభావం కలిగినటువంటి మనుషులు మన సిద్ధిపేటలో ఉన్నారు. సో ఇలాంటి వీళ్ళ భోజనంతో పాటు వీళ్ళ ఎఫెక్షన్ బాగుంది, వీళ్ళ ఆప్యాయత బాగుంది. వాళ్ళు చూసి పెట్టిన భోజనం మర్చిపోలేము. మాకు కూడా మా వంతు సాయం చేసే విధంగా మమ్మల్ని భగవంతుడు సహకరించాలని మేము కోరుకుంటున్నాం. నేరడ్మెట్ పోలీస్ స్టేషన్ లో మచ్చబొల్లారం బీజేపీ సీనియర్ దళిత మోర్చా నాయకుడు అనిల్ సింగ్ వాల్మీకిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. మల్కాజ్గిరిలో జరగబోయే టీం సాయి ఆధ్వర్యంలో స్పోర్ట్స్ ఉత్సవ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని ఆపే ప్రయత్నంలో భాగంగానే టోర్నమెంట్ నిర్వాహకుల కేంద్రంగానే అరెస్టులు చేస్తున్నారని టీం సాయి సభ్యులు ఆరోపించారు. అదేవిధంగా మల్కాజ్గిరి శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతరావు ఆదేశాల మేరకే తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారని టీం సాయి సభ్యులు ఆరోపించారు. నోటీసులు లేకుండా శివని అరెస్ట్ చేయడానికి పోలీసులు ప్రయత్నించారు. ఎస్ఐ కేసు వివరాలు తెలియపరచలేదని, అధికారులు ఒత్తిడి వల్లనేనని అల్వాల్ ఎస్ఐ తెలిపారన్నారు. బీజవైఎం జాతీయ కోశాధికారి పిఎం సాయి ప్రసాద్, స్థానిక యువ మోర్చా నాయకులు పోలీసులు తీరును ఖండించారు. మీరు నోటీస్ ఇచ్చి తీసుకోవచ్చు సార్. అసలు ఏమైనా నోటీస్ లేకుండా వితౌట్ నోటీస్ ఈ కాన్ కాల్ మీరు కాల్ కూడా చేయలేదు సార్. ఇప్పుడు పోలీస్ నెంబర్ అంటే ఎస్ ఎన్ 9491871 కూడా మీకు నెంబర్ ఉంటుంది. వాచ్మెన్ ఎవరో చేశారంటే అని నేను మాట్లాడాను. బయటికి రండి, మాట్లాడతా లేదు. మ్యాటర్ ఆఫ్ ఫ్యూ మంత్స్ సార్, మీరు జెన్యున్ గా మీరు డ్యూటీస్ చేసే పెట్టారు సార్. అనే సార్ అంటే ఓరో కోసం మా డ్యూటీ అయితే మీకు చేయాల్సింది కదా సార్. మా డ్యూటీ మీరు చేయాలి సార్. మీరు లాస్ట్ టైం నవీన్ రెడ్డి వాళ్ళతో సేమ్ ఇదే కేసు, సేమ్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ. మీకు ఎర్లీ మార్నింగ్ 3:30 AM మీరు వెళ్ళారు. మళ్ళీ కేసు అక్కడ పెట్టేసి మన కంపెనీ అరెస్ట్ చేయకూడదు చేసాము. బ్లాక్మెయిల్ చేసి హనుమంతరావుతో మాట్లాడాలి, మైనపల్లితో మాట్లాడాలి. ఇటీవలి కాలంలో గుండెపోటు మరణాల సంఖ్య పెరిగిపోయింది. చిన్న పెద్ద అనే తేడా లేదు, అందరూ గుండెపోటు బారిన పడుతున్నారు. అంతలోనే ప్రాణాలు వదిలేస్తున్నారు. జబ్బులతో బాధపడుతున్న వారే కాదు, ఎలాంటి అనారోగ్యం లేనివారు, ఎంతో హెల్దీగా ఫిట్గా ఉన్నవారు కూడా హార్ట్ అటాక్తో చనిపోతున్నారు. సడన్గా హార్ట్ అటాక్ వస్తుంది, ఆ మరుక్షణమే ప్రాణం పోతుంది. ఈ తరహా మరణాల సంఖ్య పెరిగిపోవడం ఆందోళనకు గురి చేస్తుంది. తాజాగా జీడిమెట్లలో విషాదం చోటు చేసుకుంది. దుండిగల్ ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి గుండెపోటుతో మృతి చెందారు.
గన్ని మైసమ్మలోని తన ఇంట్లో రాత్రి 9 గంటల సమయంలో ఎస్ఐ ప్రభాకర్ ఒక్కసారిగా కుప్పకూలారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. దాంతో ఎస్ఐ కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కుత్బల్లాపూర్లోని గాంధీనగర్ బస్సు షెల్టర్ పై కప్పు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఎండలో ఎండుతూ వానలో తడుస్తూ ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. చిన్న పిల్లలతో బస్ షెల్టర్ కు వచ్చిన ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా తమ ఆవేదనను అధికారులు అర్థం చేసుకోవాలని ప్రయాణికులు కోరారు. పైకప్పు లేని బస్సు షెల్టర్ కు దాతలు పరద ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు ప్రయాణికులు జిహెచ్ఎంసీ ఆర్టీసీ అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించలేదని ఆరోపించారు. సూరారం పోలీస్ స్టేషన్ పరిధి సాయిబాబా నగర్ లో ఓ హిజ్రాపై హత్యాయత్నం జరిగింది. ప్రస్తుతం హిజ్రా పవర్ హయాతీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పార్టీ ప్రజల కోసం పోరాడే వారికే భవిష్యత్తు ఉంటుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నాయకుడిగా మారేందుకు యూత్ కాంగ్రెస్ ఓ వేదిక అని చెప్పారు. హైదరాబాద్ లో నిర్వహించిన యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యవర్గ సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. మంత్రి కేటీఆర్ చేసిన సవాలును స్వీకరించినట్లు ఆయన తెలిపారు. 2004 నుంచి 2014 వరకు జరిగిన అభివృద్ధి, 2014 నుంచి ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధంగా ఉన్నట్లు వివరించారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమని, 2014 తర్వాత జరిగిన అభివృద్ధిపై కేటీఆర్ హరీష్ చర్చకు సిద్ధమా అని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. నేను చర్చకు సిద్ధంగా ఉన్నా. ఉచిత విద్యుత్ ఇచ్చింది మనం, ఆరోగ్యశ్రీ పథకం తెచ్చింది మనం, రైతు రుణమాఫీ తెచ్చింది మనం, ఫీజు రీఎంబర్స్మెంట్ చేసింది మనం, సాగునీటి జలయజ్ఞం పేరు మీద సాగునీటి ప్రాజెక్టులను నిర్మించింది మనం, నిర్మించాలన్న ఆలోచన చేసిన ప్రాణహిత చర్యలు ప్రారంభించింది మేము, పాలమూరు రంగారెడ్డి ప్రారంభించింది మేము, భీమా, నెట్టంపాడు, కోయిల్సాగరు, జూరాల, కల్వకుర్తి ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎస్ఆర్ఎస్పీ ఏ ప్రాజెక్ట్ అయినా కాంగ్రెసే కట్టింది. కేటీఆర్కు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, వాళ్ళ హయాంలో అభివృద్ధి చేసుంటే మేము స్పష్టంగా చర్చకు వస్తాము. 2004 నుంచి 2014 వరకు మేము చేసిన సంక్షేమ పథకాలు, మేము చేసిన అభివృద్ధి పథకాలు, అభివృద్ధి పథకాలలో ఔటర్ రింగ్ రోడ్డు కావచ్చు, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కావచ్చు, మెట్రో రైలు కావచ్చు, ఐటీ కంపెనీలు కావచ్చు, ఫార్మా కంపెనీలు కావచ్చు, ఏ విషయంలో అయినా సరే మేము సింగిల్ టీచర్ స్కూల్లో తండాలలో, గూడాలలో, మారుమూరు పల్లెల్లో పెడితే కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత 6,534 సింగిల్ టీచర్ స్కూళ్ళను మూసేసిండు. దానివల్ల దళితులకు, గిరిజనులకు విద్య దూరమైంది. విద్య కానీ, వైద్యం కానీ, ఉపాధి కానీ, ఉద్యోగాలు కానీ, సంక్షేమం కానీ దేని మీదైనా మేము చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. కేటీఆర్, హరీష్ రావుని ఇద్దరిని బావా బామ్మర్దులను రమ్మనుండ్రి, మేము వస్తాము. బహిరంగంగా ప్రజల ముందర చర్చ చేద్దాము. ఒకవేళ మేము చెయ్యంది ఏదైనా మీరు చేసి ఉంటే తప్పకుండా మిమ్మల్ని అభినందిస్తాము. మేము చేసిన దాన్ని కాలగర్భంలో కలిపి దాని పేరు మార్చి తద్వారా మీరు రాజకీయ ప్రయోజనం పొందాలనుకుంటే మీరు ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. మేము చర్చకు సిద్ధంగా ఉన్నాము. ఏ ప్రాజెక్టు విషయంలో అయినా మేము చర్చకు సిద్ధంగా ఉన్నాము. ఆదాయం పెరిగింది, దాని విలువ కొంత పెరిగింది. ఒకప్పుడు బంగారం, మా నాయనమ్మ చెప్పేది, 11 రూపాయలకు 5 ఆనాలకు బంగారం తులం వచ్చేదాన్ని, ఇవాళ 60,000 అయింది. వీడు ఆయన 200 ఇచ్చేది, ఇవాళ మేము 2,000 ఇస్తున్నాం అంట. అరే సన్నాసి, 200 తీసుకొని పోతే 2 సంచుల కూరగాయలు వచ్చేది ఆయన. ఇవాళ 2,000 తీసుకోపోతే 2 ఫుల్ బాటిల్ కూడా వస్తలేవు మీ అయ్య చేసిన దుకాణానికి. ఎంత పెరిగింది ధర? ఆయన 60 రూపాయలు ఉండే క్వార్టరు, ఇవాళ 180 రూపాయలు చేసినావు. నీకు ఇట్లా చెప్తే గానీ అర్థం కాదు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు నాంపల్లి కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు 1,63,00,000 లావాదేవీలు జరిగినట్లు విచారణలో తేలినట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకే నిధితులకు సంబంధించిన ఖాతా వివరాలు, చేతులు మారిన నగదు వివరాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మరికొంతమందిని అరెస్ట్ చేయాలని భావిస్తున్నట్లు కోర్టుకు చెప్పారు. ఈ కేసులో ఇప్పటి వరకు 49 మందిని సిట్ అధికారులు అరెస్టు చేయగా వారిలో 16
మంది మధ్యవర్తులుగా ఉన్నట్లు దర్యాప్తులో తేలిందని ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాసిన మరో నిందితుడు ప్రశాంత్ న్యూజిలాండ్ లో ఉన్నట్లు వెల్లడించారు. ఏఈఈ ప్రశ్నపత్రం లీక్ అయిన తర్వాత 13 మందికి, డిఏఓ పేపర్ 8 మందికి, గ్రూప్ 1 ప్రిలిమ్స్ నలుగురికి చేరాయని గుర్తించినట్లు తెలిపారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్ చేరిన నలుగురిలో టీఎస్పీఎస్సీ లో పనిచేసే ముగ్గురు ఉద్యోగులు ఉండగా మరో వ్యక్తి బయటివాడని తేల్చినట్లు వివరించారు. ప్రస్తుతం కేసు దర్యాప్తులో దశలోనే ఉన్నట్లు ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు. ఇటీవల అరెస్ట్ అయిన డిఈ పూల రమేష్ సహకారంతో ఏఈఈ డిఏఓ పరీక్షల్లో చూచిరాతకు పాల్పడిన ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు వివరించారు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్ ఎలక్ట్రానిక్ పరికరాలను రామంతపూర్లోని సెంట్రల్ ఫోరెనిక్స్ సైన్స్ లాబొరేటరీకి పంపించినట్లు తెలిపారు. వాటిని విశ్లేషిస్తున్న క్రమంలో మరికొంత సమాచారం బయటికి వచ్చినట్లు వెల్లడించారు. డిఈ రమేష్ ఏఈఈ ప్రశ్నపత్రాన్ని మరికొంతమందికి విక్రయించినట్లు భావిస్తున్నట్లు సిట్ అధికారులు చెప్పారు. దీన్ని బట్టి ఈ కేసులో అరెస్టుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. తర్వాత కేసు దర్యాప్తులో తేలే మిగతా నిందితులను బట్టి అనుబంధ అభియోగ పత్రం దాఖలు చేయాలని భావిస్తున్నట్లు సిట్ అధికారులు ఛార్జ్ షీట్ లో వెల్లడించారు. ప్రధాన ఆలయాల్లో తమకు అర్చకత్వం చేసే అవకాశం కల్పించాలని మితా అయల్వార్ సామాజిక వర్గ సంఘం ప్రధాన కార్యదర్శి గోపాల్ దాస్ మురళి డిమాండ్ చేశారు. 1000 ఏళ్లుగా వైష్ణవ మతచారులను పాటిస్తూ వైదిక ధర్మాన్ని అనుసరిస్తున్నామన్నారు. ఆలయాల్లో పూజలు, వ్రతాలు, కర్మకాండాలను నిర్వహిస్తూ వస్తున్న తమ కులానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలంటున్న గోపాల్ దాస్ తో మా ప్రతినిధి జంగిటి వెంకటేష్ ఫేస్ టు ఫేస్. ఆలయాల్లో పూజలు, వివాహాలు, శుభకార్యాలు, కర్మకాండాలు, వ్రతాలు ఈ వృత్తులు ఎవరు సాగిస్తారు? చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు పూర్తి సమాచారం. చాలా వరకు బ్రాహ్మణులు అంటారు. కేవలం బ్రాహ్మణులే కాదు, అదే వైష్ణవ మతానికి సంబంధించిన మిగతా అయ్యల వాళ్ళు కూడా ఈ వృత్తులని కూడా కొనసాగిస్తుంటారు. సో దీనికి సంబంధించి మనతో కూడా మిగతా అయ్యలవార్ సంఘం ప్రధాన కార్యదర్శి గోపాల్ దాస్ మురళి మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. మీరు వైష్ణవ మతం అని చెప్తున్నారు, బ్రాహ్మణులు వైష్ణవ మతం, అసలు మీకు వాళ్ళకు పోలిక ఏంటి? ఇద్దరు కూడా ఒకటే కాలము, ఎందుకంటే వాళ్ళు బ్రాహ్మణులు వేరే ఉన్నారు, మీరు ఎస్సీలో ఉన్నారు, ఎందుకు మరి డిఫరెంట్ ఎందుకు వచ్చింది? అయితే అండి, అందరికీ అడిగనండి, మా మితాయిల వాళ్ళకు అందరికీ జై శ్రీమన్నారాయణ, అస్మద్ గురుభ్యో నమః. మేము వైష్ణవ సంప్రదాయాన్ని ప్రచారం చేస్తూ 1000 సంవత్సరాల క్రితం భారతదేశం నలుమూలలో మేము ఉన్నామండి. ఆ సమయంలో మాకు సంబంధించిన విశేషాలు ఏమంటే వైష్ణవ సంప్రదాయాన్ని మాత్రమే ప్రచారం చేయడం మా యొక్క కర్తవ్యం, మా గురువులు మాకు నేర్పిన విద్య. ఆ విధంగా మేము ప్రచారం చేస్తూ అక్కడక్కడ కావలసిన సామాజిక వర్గం, ఏ సామాజిక వర్గం అయితే మిగిలిపోయిందో ఆ వర్గానికి మాత్రమే మీరు చేయాలి అనేది మా వాళ్ళు నిర్ణయించింది. అది ఎవరికైనా చేయొచ్చు, అప్పటికి వారు వేరే వర్గాలకు చేసేవాళ్ళు ఉన్నారు, కొద్ది సామాజిక వర్గం మిగిలిపోయింది, ఆ మిగిలిపోయిన వర్గానికి మీరు చేయండి అనేది చెప్పారు. ఆ విధంగా చేస్తూ వచ్చాము. ఆ విధంగా కూడా అదే గ్రూప్లో మేము మిగిలిపోయి చెప్తున్నారు. ఇప్పుడు వేదాలు వల్లేస్తాము, అన్ని పూజలు చేస్తాము, బ్రాహ్మణుల మాదిరిగా మేము మా మాదిరిగా బ్రాహ్మణులు అంటారు. సో మరి ఇక్కడ కంచం పొత్తు లాంటి, మంచం పొత్తు లాంటి, అంటే పిల్లనిచ్చుకోవడము ఇవ్వడం లాంటి, ఇటువంటి ఏమైనా అంటే పెళ్లి చేయడం లాంటి ఇటువంటి మీ మధ్యనే ఉంటాయా బ్రాహ్మణులకు మీ మధ్యన? అయితే బ్రాహ్మణ్ ఇప్పుడు వర్గాలు కొన్ని మాట్లాడితే అండి, బీసీ వర్గం ఉన్నప్పుడు దాంట్లో కొన్ని వర్గాలు చాలా వస్తారు, వాళ్ళలో కొంచెం మంచము, సారీ క్షమించండి పొరపాటును, ఇప్పుడు భోజన స్తాంబులలో కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు వేరే కులం వాళ్ళది చేసుకోరు సాధారణంగా. మేము కూడా మా వద్ద కూడా అదే విధంగా అండి, మేము వైష్ణవులకు సంబంధించిన వాళ్ళను మాత్రమే మేము చేసుకుంటున్నాము, వాళ్ళు బ్రాహ్మణులకు వాళ్ళు చేసుకుంటున్నారు. మిగతా విషయాలలో మా బ్రాహ్మణులు వైష్ణవులు ఉంటారు కదా, ఆ బ్రాహ్మణ వైష్ణవులు మీరు పెళ్ళిళ్ళు ఇచ్చి పుచ్చి కూడా చేసుకుంటారా? బ్రాహ్మణులు వైష్ణవులు ఉండరండి. వైష్ణవులు అనేది మన ఊర్ధ్వ పుండరము, పొడుగునామాలు, తిరుమలదారులు మాత్రమే అయ్యవార్లుగా పరిగణింపబడతారు, వైష్ణవులు అంటాం. ఇది వైష్ణవ మతానికి సంబంధించిన విశేషం, సంప్రదాయానికి సంబంధించిన విశేషం. బ్రాహ్మణులకు సంబంధించిన విశేషము వాళ్ళు శివారాధన, శైవలాలు, వాళ్ళకు వాళ్ళు సపరేట్, వాళ్ళు వేరు మేము వేరండి. కాబట్టి చేయట విధానము వేదం ప్రకారమే చేస్తాం. ఇప్పుడు చిన్నజేరు స్వామి తిరుమలదారు, ఆయన వైష్ణవ మతం పాటిస్తారు, అంటే ఆయన బ్రాహ్మణుడు, కానీ మీరు బ్రాహ్మణులు కాదు అంటున్నారు, మరి బ్రాహ్మణులు కదా వాళ్ళంతా? బ్రాహ్మణులు అనే ఉద్దేశం ఏంటంటే అడ్డనామాలు పెట్టే వాళ్ళని బ్రాహ్మణులు అంటారు, సహజంగా అడ్డనామాలు అంటారు కదండి. ఈ ఊర్ధ్వ పుండ్రం పెట్టిన వాళ్ళు వైష్ణవులు అంటాం. సో పెళ్ళిళ్ళు చేసుకుంటారు అయితే వైష్ణవులతో పెళ్ళిళ్ళు చేసుకుంటాం. వైష్ణవుల వైష్ణవ సంప్రదాయంలో పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి, చేసుకుంటాం. సో మీరు ఇంకోటి, అన్ని ఆలయాల్లో పెద్ద పెద్ద టెంపుల్లో కూడా మాకు కూడా అర్చకత్వం చేసే అవకాశాలు ఇవ్వాలి అంటున్నారు, దీనివల్ల మీకు బ్రాహ్మణులకి వ్యతిరేకత రాదా? అసలు మీకు ఎందుకు ఇవ్వాలంటారు? మేము
ఇవ్వకపోవటం అనేది ప్రశ్న కాదండి. మేము మా వద్ద కూడా కాకపోతే వర్గం చేసే మేము పూజలు చేసే సామాజిక వర్గం వేరని చెప్పి అక్కడ ఇస్తలేరా? అది ప్రశ్న కాదు. అక్కడ మాకు మేము ఎంత వేదాలలో కానీ సత్యనారాయణ కథము కానీ క్రతువులు కానీ తర్వాత హోమాలు కానీ గృహప్రవేశాలు కానీ ఏమైనా మేము వేదం ప్రకారమే తప్పకుండా ఆయుధంగా చేస్తాం. వాళ్ళు అదే చేస్తారు. మాకు కూడా ఆ ఆలయాల్లో ఇవ్వాలనేది మేము ముందుకెళ్తున్నాము. మేము వాళ్ళతో సమానం, అందరం ఒక సమానమే. అంటే మీరు ఎస్సీ కాబట్టే ఇవ్వడం లేదు అనే ఆరోపణలు ఉన్నాయి, అది నిజమేనా? ఎస్సీ కాబట్టి అంటే ఆ వారికి చేస్తున్నారు కాబట్టి ఆ ఆరోపణలు జరుగుతున్నాయి. సమాజం ఆ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు. కానీ అది అది కాదు. ఎవరమైతే ఏం చదువుతున్నాము, ఏం చేస్తున్నాము, ఏం నేర్చుకున్నాము అనేది ప్రధాన అంశం. పూజార్లు కావాలంటే వర్గము సామాజిక వర్గం అనేది అక్కడ కాదండి. వీరు ఒకవేళ అనుకుంటే అనుకునే వాళ్ళు అనుకోవచ్చు, ఆ విధంగానే ఇస్తలేరనే మాట కూడా రావచ్చు. కానీ మా ఉద్దేశంలో మన మా మనసులో ఆ ప్రశ్న లేదు, అలాంటిది కాదు. మేము కూడా చేయగలం, మాకు కావాల్సింది అది. సో ఎస్సీ ఉపకులానికి చెందిన మిత అయ్యల వారు కూడా అన్నీ అంటే బ్రాహ్మణుల మాదిరిగే, అంటే బ్రాహ్మణులు అంటే వీళ్ళు అడ్డం బొట్లు పెట్టుకున్న వాళ్ళు మాత్రం బ్రాహ్మణులు అంటున్నారు. సో అక్కడ పౌరోహిత్యం చేసేవాళ్ళు వాళ్ళతో పాటు మేము కూడా చేయగలుగుతాము, మేము కూడా చేస్తూ ఉన్నాము. అట్లాగే ఏదైతే పెళ్ళిళ్ళు ఉన్నాయి, వ్రతాలు ఉన్నాయి, అట్లా కర్మ అన్నీ కూడా మేము కూడా చేస్తున్నాం కాబట్టి అన్ని ప్రధాన ఆలయాల్లో కూడా మాకు కూడా అర్చకతం చేసే అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో కూడా భవిష్యత్తులో భవిష్యత్తులో సంబంధిత మంత్రులు కావచ్చు, మిగతా కూడా కలిసి డిమాండ్ కూడా చేస్తామని కూడా చెప్తున్నారు. సో ప్రభుత్వం కూడా ఈ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంటుంది. కెమెరాన్ శ్యామ్తో జంగిటి వెంకటేష్, సిటీ విజన్, హైదరాబాద్.